నడిపించేదెందరు? ప్రజల్ని చైతన్యం చేయడానికి పాదయాత్ర చాలా పవర్ఫుల్ అస్త్రమన్న సంగతి 7 దశాబ్దాలకు ముందే రుజువైంది. 1930 మార్చి 12 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిని ఏకం చేసిన ఉప్పు సత్యాగ్రహ యాత్రే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 7 పదుల ఈ నవ యువకుడు దేనికి తలవంచని సాహసికుడు, సత్య మార్గంలో అడుగులు వేస్తుంటే ప్రజలంతా ఆయన వెంట కదిలారు. సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్ తీరంలో ఉన్న దండీ గ్రామం వరకు 23 రోజుల పాటు 390 కిలోమీటర్లు మహాత్ముడు పాదయాత్రగా వెళ్లారు. గాంధీ అంతటి నేత నడిచొస్తున్నారని తెలిసి అప్పట్లో ఊరు వాడ అంతా ఆయన వెంట కదిలొచ్చారు. గాంధీ తర్వాత వినోబా భావే, రాజేంద్ర సింగ్ వంటి సామాజిక కార్యకర్తలు కూడా తమ లక్ష్య సాధన కోసం పాదయాత్రలనే మార్గాలుగా ఎంచుకున్నారు. ఇక వర్తమాన రాజకీయాల్లో మాత్రం పాదయాత్రలంటే నాయకుల చేతిలో పదునైన అస్త్రాలుగా మారిపోయాయి. దశాబ్దాలుగా అధికారం కోసం నడుస్తున్న చరిత్రంతా నడుస్తున్న రాజకీయాలకు అద్దం పడుతూనే ఉంది. వైఎస్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు వైఎస్ జగన్ వరకు అంతా పాదయాత్రల బాటలో అధికార పీఠం వైపు అడుగులేస్తున్న వాళ్లే. అసలు పాదయాత్రల్లో ఏముంది? నేతలు పాదయాత్రనే ఎందుకు ఎంచుకుంటారంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. పాదయాత్రలతో ప్రజలకు చేరువ కావచ్చు. ఇండియా లాంటి మాస్ బేస్డ్ పొలిటికల్ కంట్రీకి పాదయాత్రలే కరెక్ట్ అన్నది కొందరి అభిప్రాయం. పాదయాత్రతో ఎక్కువ మంది ప్రజలకు దగ్గర కావచ్చు, వారి కష్టాలను సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. అంత పెద్ద నాయకుడు మా ఊరు నడిచొచ్చాడన్న భావన ప్రజల్లో క్రియేట్ అవుతుంది. అంత పెద్ద నేత ఇలా ఎండలో నడిచి వస్తున్నారన్న విషయమే ప్రజలను రప్పిస్తుంది. పబ్లిక్ మీటింగ్ అంటే ప్రజల్ని సమీకరించాలి, కానీ పాదయాత్రంటే ప్రజలే తరలివస్తారు. సాధారణంగా 5 ఏళ్లపాటు ఒక ప్రభుత్వం పాలనలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత సహజమే. ఎన్నికలకు ముందు తమ అసంతృప్తిని ఎవరితో చెప్పుకోవాలో తెలియక మనోవ్యధ అనుభవిస్తున్న ప్రజలకు పాదయాత్రలతో వెళ్లే నేతలు ఒక ఆశాదీపంలా కనిపిస్తారు. తమ గోడు వినటానికి అంత పెద్ద నాయకుడే తమ దగ్గరకు, తమ ఊరికి, తమ ఇంటికి వచ్చాడన్న ఆనందం వారిని తర్వాత ఎన్నికల్లో ఓట్లేసేలా పురిగొల్పుతుంది. 2004 ఎన్నికల్లో వైఎస్ విజయానికి, 2014లో చంద్రబాబు గెలుపుకి ఈ సూత్రమే కారణమైంది. ఏపీలో వైఎస్ఆర్సీపీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ మరణం మీద ఉన్న సానుభూతి రాబోయే ఎన్నికల్లో కూడా వర్కౌట్ అవుతుందనుకోవటం అపోహే అవుతుంది. అందుకే తనకంటూ ఏదైనా చరిష్మా కావాలన్న ఆలోచనతోనే జగన్ ఇప్పుడిలా పాదయాత్రకు సిద్ధమయ్యారననిపిస్తోంది. అందుకే మిగిలిన రాష్ట్రాల్లో నాయకులు ఇంత భారీ స్థాయిలో పాదయాత్రలు చేయకపోయినా తెలుగు రాష్ట్రాల నాయకులకు మాత్రం యాత్రలే అధికారాన్ని దక్కించే మాత్రలన్నది అర్థమైపోయింది. ప్రజల మధ్యకు ఇలా పాదయాత్రగా వెళ్లడం వెనుక ఎవరి లక్ష్యాలు వారికి ఉండొచ్చు, కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రజాయాత్రగా వెళ్లేది మాత్రం ప్రజల మద్దతు పొందటానికే. చరిత్రలో కూడా ఇలా పాదయాత్రలు చేసిన నాయకులంతా ఆపై ఎన్నికల్లో అధికార పీఠానికి దగ్గరయ్యారు కూడా. అందుకే జగన్ ఖచ్చితంగా 2019లో ఏపీలో అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే ఇలా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ప్రత్యేక వాహనాలలో ఎంత సుదీర్ఘ యాత్ర చేసినా ప్రజల్లో సింపతి దక్కించుకోలేం. కేవలం పాదయాత్రతో మాత్రమే ఆ సింపతి వస్తుంది. అందుకే పాదయాత్రల్నే అధికార మార్గాలుగా ఎంచుకుంటున్నారు. పాదయాత్ర అంటే ఊరికే నడిచి వెళ్లిపోవటమే కాదు, దానికి పెద్ద ప్లాన్ ఉంటుంది. రూట్ మ్యాప్ దగ్గర నుంచి ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్లాలి, ఎక్కడెక్కడ మాట్లాడాలి, ఏ ఏ ఊళ్లలో బస చేయాలి, రోజుకు ఎంత దూరం నడవాలి, ఏ ఏ సమస్యల మీద మాట్లాడాలి, వాతావరణం సహకరించకపోతే ఏం చేయాలి, ఇలా చాలా అంశాలు ఉంటాయి. అన్నింటినీ మించి పాదయాత్రల బడ్జెట్ అతి కీలకమైన అంశం. పాదయాత్రలకు అనుకూలించాల్సిన అంశాలు 2 ఉన్నాయి. 1 ఆరోగ్యం, 2 వాతావరణం. వేసవిలో పాదయాత్రంటే అది ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి. వేసవిలో ఇంట్లో ఉంటేనే వడదెబ్బకి ప్రాణాలు హరీమంటున్న ఈ రోజుల్లో వేసవిలో పాదయాత్రలంటే చాలా ఇబ్బంది. నిజానికి వైఎస్ నడి వేసవిలో పాదయాత్ర చేయటంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండలో అంత దూరం నడవటం చాలా కష్టం. ఒక రకంగా చెప్పాలంటే పాదయాత్రలకు అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉన్న కాలమే బెటర్. శీతాకాలంలో ఎక్కువ దూరం నడిచినా అలసట రాదు.
ఇక పాదయాత్ర చేయబోయే నాయకుడి ఆరోగ్యం కూడా కీలకమైన అంశమే. జగన్ కి ఆరోగ్య సమస్యలు లేవు కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. పాదయాత్రకు కావాల్సిన మరో రెండు ముఖ్యమైన అంశాలు ప్లానింగ్ అండ్ బడ్జెట్. ఓ పెద్ద నాయకుడి పాదయాత్ర అంటే వెంట వందల మంది వస్తారు. వారందరికీ భోజనం వసతి ఏర్పాట్లు చూసుకోవాలి. అందరూ ఆయన వెంట నడవలేకపోవచ్చు కాబట్టి వారికి వెహికల్స్ ఏర్పాటు చేయాలి. మీడియాకు కూడా పూర్తి స్థాయిలో ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి. ఏ రోజుకా రోజు రాత్రి వీళ్లందరికీ వసతి ఏర్పాట్లు చూడాలి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. యాలలో జాగ్రత్తలు పాటించాలి. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలి. యాత్రలో షెడ్యూల్ ఎప్పటికప్పుడు మారే పరిస్థితులు ఉంటాయి. వాటిని కూడా పకడ్బందీగా చూసుకోవాలి. పాదయాత్రలో నడిచేది ఒక్కరే కాదు, ఆ వెంట వచ్చే వాళ్లందరికీ అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే పాదయాత్ర చేస్తున్న నాయకుడు సులువుగా ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉంటుంది.